नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याणी डीजीपी पै बीजेपी राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु फैर अय्यारु राष्ट्रंलो हिंदू आलयालपै जरुगुतुन्न वरस दाडुल वेनुक बीजेपी टीडीपी प्रमेयं उंदन्न डीजीपी व्याख्यलनु विशाखलो सोमु वीर्राजु खंडिंचारु हिंदूल मनोभावालनु देब्बतीयालनुकुंटुन्नारा अनि आयन प्रश्निंचारु విగ్రహాల ధ్వంసం సంఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని కమల అధిపతి ఆరోపించారు. వారి మీద పెట్టినటువంటి ఈ ఒక దారి మళ్ళించే చర్యగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేమేదో హిందూ మత భావాలకి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి మీద మేము కేసు పెట్టాం అనే ఒక ఐవాష్ చర్యగా దీన్ని కూడా అన్య మతస్థులపై మత ప్రచారం చేయడం అని ఒక నామినల్గా కొన్ని యాక్టివ్ వారిని పెట్టారు. ఇది తప్పు, ఇది తప్పు. నేను విగ్రహాన్ని కాళ్ళతో కడుగుతానన్నాడు ఆయన. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పారు ఆయన. కానీ ప్రభుత్వం దాని మీద స్పష్టంగా ఇది తప్పు అని డీజీపీ కానీ సవాంగ్ గారు కానీ ప్రభుత్వ అధినేత కానీ ఎక్కడా ప్రకటించకపోవడం, ప్రకటించకుండా ఒక కేసు పెట్టడం. ఆయన చాలా గర్వంగా 699 చర్చల్లో నేను చర్చలు ఉన్నాయి, ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, 3000 మంది సుమారు మాస్టర్స్ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారిని ప్రవీణ్ ప్రకాష్ జీతాలిచ్చి ప్రవీణ్ చక్రవర్తి సారి జీతాలిచ్చి ఆశ్రమం పెట్టి ప్రచారం చేస్తున్నానని చెప్పాను. దీని మీద కేసు పెట్టారు. కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఫాస్టర్లకు శాలరీస్ ఇచ్చి ఇస్తున్నారు. ఎవరి డబ్బుది? ప్రజల డబ్బు. ఫాస్టర్స్కి శాలరీస్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. కానీ మీరు శాలరీస్ ఇస్తున్నారు, మీరు వారికి ఏం చెప్తున్నారు? ప్రభుత్వం స్పష్టంగా నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేయాలి. ఫాస్టర్లకి చర్చ శాలరీస్ ఇస్తూ మతం మార్చమని చెప్తున్నారా? దేనికి ప్రభుత్వం శాలరీస్ ఇస్తుంది? దేనికి ప్రజల డబ్బుని ఫాస్టర్స్కి శాలరీస్ ఇస్తున్నారు? జీతాలు ఇస్తూ వారు మీరేం చెప్తున్నారు వారికి? ఇవాళ ప్రభుత్వం ఒక వైట్ షీట్ని పంపించారు. మేము ఈ కారణాల గురించి చర్చ వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. ఏ కారణాలతో మీరు చర్చకి ఫాదర్స్కి శాలరీస్ ఇస్తున్నారో మతం మార్చమనా? ప్రభుత్వం స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వానికి ఫాస్టర్స్కి శాలరీస్ ఇచ్చి మతం మార్చడం కోసమా? ఫాస్టర్ని ఏమి చేయమంటున్నారు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సమయం ఆసన్నమైంది. ఇవాళ రాష్ట్రంలో బీజేపీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ఎందుకో నేను క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల గురించి ఎంక్వైరీ చేయమని చెప్పానంటే, ఈ మధ్యకాలంలో హిందూ సంస్థలకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఈ ప్రభుత్వం మీరు హిందూ ఆర్గనైజేషన్ యొక్క ఆస్తులు మీరు సేకరిస్తున్న సందర్భంలో క్రైస్తవ మిషనరీ యొక్క ఆస్తులు ఎందుకు సేకరించకూడదు? ప్రభుత్వం యొక్క వైఖరి ఈ క్రిస్టియానిటీ విషయంలో ప్రభుత్వం పెద్దలు కొంతమంది ఉద్యోగంలో ఉండి కూడా మీరు ఎవరికి ప్రతినిధులను అడుగుతున్నా ఉద్యోగస్తుంది. నేను
అర్హత మేరీ మీద క్రైస్తవానికి వ్యతిరేకం కాదు ముస్లింలకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ కానీ మీరు కొన్ని పార్టీలు నిర్వహించి మమ్మల్నే వ్యతిరేకంగా నిన్న కూడా మమ్మల్ని నిరోధించారు అంటే ఏంటి మీ ఉద్దేశం మీ ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి హిందుత్వానికి వ్యతిరేకమా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ మీరు చేయకపోతే అస్థిరపరచడమా హిందుత్వాన్ని ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ వైఖరి అనేది స్పష్టంగా తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ అండి నిర్ణయాలు ఉంటాయి ఈవేళ సమావేశం జరుగుతుంది ఫ్యూచర్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క వైఖరి